ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది సాధారణ శారీరక శ్రమ లేకుండా ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుంటున్నారు. దీనివల్ల వివిధ శారీరక మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి దీనికి ఈవినింగ్ వాక్ ఉత్తమ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈవినింగ్ వాక్ వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలను ఈ పోస్ట్లో చూద్దాం. అందరూ ఉదయాన్నే లేచి నడవటం, జాగింగ్ చేయడం లాంటివి చేస్తుంటారు. అయితే ఉదయాన్నే నడక వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలుసు. ఇది గుండె మరియు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మార్నింగ్ వాక్ చాలా ప్రయోజకరంగా ఉన్నప్పటికీ మరి సాయంత్రం నడక గురించి, వాటి వల్ల ప్రయోజనాల గురించి మీకు తెలుసా? ఒత్తిడి మరియు ఆందోళన యువకులలో చాలా వరకు నిద్రలేమి సమస్యను కలిగిస్తాయి. కాబట్టి సాయంత్రం సుదీర్ఘ నడక మీ శరీరాన్ని పునర్జింపజేయడానికి, అవసరమైన విశ్రాంతిని పొందడానికి సహాయపడుతుంది. సాయంత్రం నడక మెరుగైన నిద్రను అందిస్తుంది. మొత్తం వ్యాయామం పొందడానికి, అలాగే శరీరాన్ని బలోపేతం చేయడానికి మరియు మీ శక్తి స్థాయిలను పెంచడానికి నడక ఉత్తమ మార్గాలలో ఒకటి. మీరు ఎన్ని గంటలు పనిచేసి అలసిపోయినా సాయంత్రం కేవలం 30 నిమిషాల నడక మీ శరీరాన్ని శక్తివంతం చేస్తుంది మరియు మనసును క్లియర్ చేస్తుంది. సాయంత్రం నడక వల్ల మీరు పగటిపూట ఎక్కువగా ఉపయోగించినా మీ కండరాలను పనిచేయడానికి అనుమతిస్తుంది. ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించేటప్పుడు మీ శరీరం మరియు మనసును విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఆఫీసులో రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల మీ భంగిమ పాడైపోయి వెన్ను నొప్పి వస్తుంది. నేడు చాలా మంది యువకులు దీర్ఘకాలిక వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. కాబట్టి సాయంత్రం వేళల్లో వాకింగ్ చేయడం వల్ల నడుము కింద భాగంలో దృఢత్వం మరియు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చని నిపుణులు అంటున్నారు. చాలా రోజుల చురుకైన నడక తర్వాత తీరికగా నడవడం వల్ల ఒత్తిడి మరియు డిప్రెషన్ నుండి బయటపడవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం నడక మీ మనసును ప్రశాంతపరుస్తుంది మరియు రోజులోని అన్ని ప్రతికూలతలను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది.